బానే ఉండాలే కానీ మీ అందరూ విషయం చెప్పాలా బా చెప్పాలా నేను నా పిల్లలతో ఊరెళ్ళామని బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా ఇంతవరకు నా పిల్లలు రాలేదు నేను రెడీగా కూర్చున్నా ఈరోజు ఇప్పుడు రావాలి అది దాని పని చెప్తా ఇప్పుడు ఏమైంది పక్షవాత ఏమన్నా వచ్చిందా ఇంట్లో కిటికీలు గుడ్లన్నీ బాగా ఉన్నాయా సరిగ్గా చూడండి ఆడే ఒకటి కుట్టి అడ్డం పెట్టుకుంటాడు అత్తగారు దగ్గరికి కూడా మరి ఎందుకు
అడ్రస్ అన్నాడు ఏంటి వీడు? ఏంటండి అన్నంగా ఉంటే ఏం ప్రాబ్లం కదా, దేవుని గిట్టాలి అంతమంత నాకు ఇచ్చి చచ్చాడు. ఈ అడ్రస్ మీకు తెలుసా? అడ్రస్ అంటే తెలుసా నీకు? అడ్రస్ నాకు తెలుసండి. ఓ చెప్పండి చెప్తానండి. నేను అలాంటి వాడిని కాదు సార్, చాలా మంచోడు సార్. అలాంటిదేరా నా భయం అది? ఎందుకండి అలా అంటారు? మీకు ఒక విషయం తెలుసా? పాట పాడు మీ ఊళ్ళో కోసం ఒక నిమిషం పాట పాడుతున్నారు. వాళ్ళందరి కోసం పాట పాడాలా? పాడు. ఏమి ఇరుక్కుంది? ఏమి ఇరుక్కలేదు, ఊరు వెళ్ళాలి. పాడు. అది కాదండి, మా అత్తగారి ఇల్లు మీరు చెప్పరు ఆమె చెప్పారు. ఇప్పుడు నేను పెళ్లి చూపులకు వెళ్ళాలి. పెళ్లి చూపులకు అండి? పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అవునండి సార్. మీరు పెళ్లి చూపులకు వెళ్తున్నారండి, అత్త అనుకుంటారో చెల్లి అనుకుంటారో ఒక సలహా ఇస్తాను తీసుకోండి సార్. నేను ఫిగర్ అనుకుంటానండి. ఇప్పుడు అత్తగారు కూడలు ఇస్తారన్నారనుకో ఏసీ అడగండి. ఓకే సార్. బండి ఇస్తారన్నారనుకో కార్ అడగండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు తల్లిని అడుగు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారా? సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపించింది. మీకు ఇద్దరు పిల్లలా? మీ పెరట్లో కానీ మీరు కొట్టనే కాదు, అదో కెమెరా పట్టుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? మా ఆవిడ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ తెలుసా? నీ వల్లేనా? క్లారిటీ కోసం అడిగిందిలే కానీ. ఇప్పుడు ఇట్రండి, ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక డౌట్ అండి. ఏంటి? నేనేమో ఎర్రగా ఉంటాను, మా ఎవడో తెల్లగా ఉంటుంది. పుట్టినోడు నల్లగా పుట్టాడు. ఏంటి మీరు తెల్లగా ఉంటారు, మీ ఆవిడ తెల్లగా ఉంటుంది, పుట్టిన కొడుకు నల్లగా పుట్టాడా? ఇలాగా మీలో పెత్తనం ఒకటి సార్. పెత్తనం మా ఆవిడతేనండి. పెత్తనం మీ ఆవిడ తినప్పుడు మీ ఇద్దరు ఎవరైతే నీకెందుకురా? ఏం మాట్లాడతారది? ఏమండి మన ఇద్దరు నల్లగా ఉన్నాం, పుట్టిన పిల్లడు తెల్లగా ఉన్నాడని నువ్వు ఎత్తరం ఎక్కడ చేస్తున్నావు? అలాగే చూస్తున్నాడు. వాడికి క్లారిటీ రాలేదు, ఎదురుగా ఉన్నది అమ్మాయా లేదా అప్పయ్యా అని క్లారిటీ.